నువ్వు నేను వీడియోలు చూసిన ఒక వీడియో, నువ్వు అన్ని వీడియోలు చూడు వీడియోలు చూడు అన్నావని వీడియోలు చూసిన, నువ్వు సీదా హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కినావు నేను చూసినాను, ఢిల్లీలో దిగినావు చూసినాను, ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో దిగినావు, దుబాయ్ నుంచి చిలీ దేశం పోయినావు, ఇక్కడ బండి మీద ఎక్కడ పోయినావు రా, నువ్వు సీదా ఫ్లైట్లోనే పోయినావు, నీ బండి ఎట్టు పోయినది, షిప్లో పోయినది, మరి ఎట్లా అయినదిరా, నేను అదే చెప్పినా, నేనేమైనా నిన్ను తిట్టినానా, నేనేమైనా కొట్టినానా, అరే నేను ట్రావెలింగ్ టూరిజంలో మాస్టర్స్ చేసినాను రా, అందరూ అడుగుతారు అన్న షన్ అన్న పోయినాడట బండి మీద, మేము పోతామన్నా, నా దగ్గర ఎక్సెల్ ఉన్నదన్నా అవుతుందా, లేదంటే నా దగ్గర హీరో హోండా ఉన్నదన్నా అవుతుందా, వీసా తీసుకుంటే అవుతుందా, సీదా పోతున్నా 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 అంటారు ఈ పోరలు. ఈ ముచ్చట అరే ఆడు పత్తి వ్యాపారం పోలేదు. నా ప్రీతి గుద్దేశన అనే ఒక యూట్యూబర్ నేను ఇండియా నుంచి అమెరికాకి బైక్ పైన వెళ్ళిన రీల్ వైరల్ అవ్వడంతో ఆయనకి కుళ్ళు బుట్టి ఒక వీడియో అయితే పెట్టిండు అనమాట. ఏమనంటే నేను ఇండియా నుంచి అమెరికాకి షిప్ లో పంపించి బైక్ నేను ఫ్లైట్ లో వెళ్ళి నేను అమెరికాకి వచ్చేసిన అని చెప్పేసి, నేను హైదరాబాద్ నుంచి రైడ్ 2022 జూలైలో స్టార్ట్ చేసిన, నేను రైడ్ స్టార్ట్ చేసే టైంకి చైనా బార్డర్ అండ్ మయన్మార్ బార్డర్ క్లోజ్ ఉంది, పాకిస్తాన్ కి ఇండియన్ బైక్స్ ఎలా ఉండదు, అందుకని నేను బైక్ ని చెన్నై నుంచి మలేషియా షిఫ్ట్ చేసి మలేషియా థాయిలాండ్ లావోస్ కంబోడియా వియత్నాం మళ్ళీ మలేషియా వచ్చేసి బైక్ అక్కడ పెట్టి సింగపూర్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ బైక్ ని అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ చేసి ఆస్ట్రేలియాలో 15,000 కిలోమీటర్లు, మీరు ఆస్ట్రేలియా వీడియోస్ చూడండి, ఆస్ట్రేలియాలో ఏంది రోడ్ ఇట్ట కూడా ఉంటాయని చెప్పేసి అంత అడ్వెంచరస్ రోడ్ లో రైడ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ షిప్ లో మేము చిలీకి పంపించేసి ప్రపంచంలోనే లాస్ట్ చివరి ఊరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చిలీ, అర్జెంటీనా, బొలివియా, పెరు, బ్రెజిల్, అమెజాన్ ఫారెస్ట్ లో దట్టమైన అమెజాన్ ఫారెస్ట్ లో బైక్ రైడ్ చేసి అక్కడి నుంచి వెనుజులా, కొలంబియా అండ్ కొలంబియా నుంచి పనామా వెళ్ళడానికి రోడ్ లేదు, సో అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ లో బైక్ షిఫ్ట్ చేసి పనామా, కోస్టారికా, నికరాగ్వా, హొండూరస్, ఎల్ సల్వదోర్, గ్వాటెమాలా, మెక్సికో నుంచి నేనైతే యుఎస్ లోకి ఎంటర్ అయినా. ఒకసారి మీరు ఎవరు చెప్పింది గుడ్డిగా నమ్మకండి, ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు గుడ్డిగా నమ్మకండి, ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను చెప్పిన కంట్రీస్ లో నేను రైడ్ చేసినా లేదా అని చెప్పేసి మీరు మొత్తం చెక్ చేయండి. రోడ్డు ఉన్న ప్రతి చోట మేమైతే బైక్ రైడ్ చేసినాం, సముద్రం ఉన్న దగ్గరే షిఫ్ట్ చేసినాం, ఆయన సముద్రంలో నడిచే బైక్ కనిపెట్టమని చెప్పండి, అప్పుడు సముద్రంలో కూడా బైక్ రైడ్ చేసి చూపిస్తా. మీరు కూడా అన్ని నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతే కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.